వెల్కమ్ టు తెలుగు ఆర్జీబీ యూట్యూబ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు, మీరు చూస్తుంది తెలుగు ఆర్జీబీ. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఓబీసీ అప్లికేషన్ గురించి. సో ఓబీవీ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ అప్లికేషన్ ఏంటంటే, ఈ అప్లికేషన్ వచ్చేసి మనము సెకండ్ హ్యాండ్లో టూ వీలర్ కానీ, కారు కానీ, స్కూటర్ కానీ, ఏ వెహికల్ అన్నా కానీ మీకు సెకండ్ హ్యాండ్లో ఎంతకు కొనవచ్చు, ఎంతకు అమ్మవచ్చు అనేది మనం చేసుకోవచ్చు, ఇందులో చూసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ ఈ ఒక ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్స్చేంజ్లో ఎంత ప్రైస్గా మనకు ఎక్స్చేంజ్ అవుతుంది అనేసి కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి సేల్ చేయాలంటే, ఒకవేళ నేను ఒక వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నాను, అది ఎంతకు అమ్మవచ్చు అంటే ఏ ప్రైస్లో అమ్మవచ్చు, ఏ ఫిగర్లో అమ్మవచ్చు అని అంటే తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా మనం ఏదైనా వెహికల్ కొనే ముందు కూడా ఏ వెహికల్ కొనాలి అంటే ఏ అమౌంట్తో కొనాలి, ఆన్ ది రోడ్ ఎంత, ఇది సెకండ్ హ్యాండ్లో ఎంత కొనవచ్చు అనేది కూడా చూసుకోవచ్చు. న్యూ వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇందులో అందుబాటులో ఉంటాయి. సో అంతేకాకుండా, సో ఈ యాప్ వచ్చేసి చాలా ఒక డ్రూమ్ కంపెనీది, ప్రైవేట్ లిమిటెడ్ ఇది. ఈ కంపెనీ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ యాప్ యూజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇందులో వచ్చేసి మనము ఎక్స్చేంజ్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు, ఫ్యూచర్ ప్రైస్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది ఫ్యూచర్లో ఒక టూ ఇయర్స్, వన్ టూ ఇయర్స్ తర్వాత కూడా ఎంత ఉండవచ్చు దీని రీసేల్ ప్రైస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మీకు చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో. సో మీరు యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ట్రై చేయండి, మంచి ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు ఎగ్జాక్ట్గా ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఒక యూజ్ఫుల్ వీడియో అనిపిస్తే ఇట్లా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, సో తప్పకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, సో ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఓబీవీ అనే యాప్ కనిపిస్తుంది కదా, చూడండి. సో యాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. సో ప్లేస్టోర్ వెళ్ళిన తర్వాత సర్చ్ బాక్స్లో పైన ఓబీవీ అని కొట్టండి, యాప్ ఓబీవీ యాప్ అని వచ్చిందిగా క్లిక్ చేయండి. సో ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని వచ్చింది. ఓకేనా, ఓపెన్ క్లిక్ చేస్తున్నానా, చూడండి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్, చూడండి దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఈ యాప్ వచ్చేసి ఇక్కడ మీకు సేల్ అని క్లిక్ చేసి ఉంది, బై అని ఉంది, చూడండి ఫ్రెండ్స్, సేల్ బై. సో ఐ వాంట్ టు సేల్ బై. సో ఇక్కడ పైన చూడండి యూజర్ వెహికల్స్లో క్లిక్ చేసాము. సో న్యూ వెహికల్స్, మనం కొత్త బండి అన్న కొత్త బండి, ఎక్స్చేంజ్ వెహికల్స్, ఫ్యూచర్ వెహికల్స్, ఇలా చాలా ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో మనకు యూజర్ వెహికల్స్ క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ వన్. ఓకే, కిందికి వచ్చినట్టయితే నేను ఒక వెహికల్ అనేది అమ్మాలనుకుంటున్నాను. సో ఒక వెహికల్ అనేది నేను సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చూడండి టూ డీలర్ అని ఉంది, చూడండి సేల్ కింద టూ డీలర్ అంటే డీలర్కి అమ్మాలనుకుంటున్నారు లేకపోతే ఇండివిజువల్గా అమ్మాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇండివిజువల్గా అనుకుంటున్నాను, నా వెహికల్ ఇండివిజువల్గా అమ్మాలనుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ సెర్చ్ వెహికల్ అనేదిగా క్లిక్ చేయండి. ఇందులో మీ యొక్క వెహికల్ కంపెనీ నేమ్ కొట్టండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు హోండా యాక్టివా అనుకోండి, నేను ఒక హోండా యాక్టివా 5G వెహికల్ని అమ్మాలనుకుంటున్నాను. సో అది ప్రజెంట్గా ఎంతకు అమ్మవచ్చు, హౌ మచ్ వాల్యూ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, చూడండి నేను ఇక్కడ కొడుతున్నాను, టైప్ చేస్తున్నాను హోండా యాక్టివా 5G. ఇక్కడ చూడండి మీకు కొట్టిన వెంటనే ఇక్కడ చూపిస్తుంది. సో ఇయర్ వైజ్గా చూపిస్తుంది, అంటే ఏ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో. అండ్ ఇందులో వచ్చేసి 110 సీసీయా లేకుంటే ఇందులో అయితే అన్నీ 110 సీసీసే ఉన్నాయి 5G లో, చూడండి. సో ఇయర్ వైజ్గా ఉన్నాయి. సో ఇక్కడ నా వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 5G 2019 110
డిఎల్ఎక్స్ మిడిల్లో కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తున్నాయి చూడండి. లిమిటెడ్గా ఉంది చూడండి, ఓకేనా? లిమిటెడ్ కాకుండా డిఎల్ఎక్స్ నాది, క్లిక్ చేశాను, ఓకేనా? 2019 క్లిక్ చేశాను. సో ఇందులో కిలోమీటర్స్ అనేది కూడా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి. ఒక 25 కిలోమీటర్స్ ఇద్దాం, ఓకేనా? సో చెక్ ఓబిసి ప్రైజ్ అని ఉందిగా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వితిన్ 10 సెకండ్స్లో అది అనలైజ్ చేసుకొని చెప్పాను కదా ఇంతకుముందు, ఇది అల్గోరిథమెటిక్ మిషన్ అనేది క్యాల్కులేట్ చేసి అనలైజ్ చేసి చూపిస్తుంది, ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది 48,213 51,195, అంటే ఈ బిట్వీన్లో అమ్మవచ్చు అంటే మ్యాక్సిమం 51,000 అమ్మవచ్చు అని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, గుడ్ అని ఉంది, అంటే గుడ్ అన్నమాట, వెహికల్ గుడ్ ఇంకా బాగుంది అంటే మీరు ఒక ఇంతవరకు రిపేర్ అనేది రాలేదంటే వెరీ గుడ్ పెట్టండి. సో ఆల్రెడీ ఎక్సలెంట్ అంటే న్యూ రీసెంట్గా 2-3 నెలలు, ఒక 4 నెలలు, ఒక 6 మంత్స్ అలా తీసుకున్నట్టు ఎక్సలెంట్ పెట్టండి, ఇంకా చాలా బాగా అంటే అమౌంట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో. సో నార్మల్గా మనము ఎస్టిమేటెడ్గా చూస్తున్నాం కాబట్టి గుడ్ అని పెట్టండి, ఓకేనా? పెట్టి ఇక్కడ చూడండి ఇండివిజువల్ మనం అనుకున్నాం, డీలర్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా? సో ఇండివిజువల్గా మీకు చూపించాను, సేమ్ ఇదే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీది డిఎల్ఎక్స్ కాదు, లిమిటెడ్ అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 110 సీసీ డిఎల్ఎక్స్, సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ లిమిటెడ్ ఎడిషన్, సో లిమిటెడ్లో డిఎల్ఎక్స్ లిమిటెడ్ అని ఎడిషన్ ఉంది, ఎస్టీడీ లిమిటెడ్ ఎడిషన్ ఉంది. సో నార్మల్ అయితే డిఎల్ఎక్స్ అంటే ఆటోమేటిక్ మీటర్స్ వంటి కొన్ని యాక్సెసరీస్ యాడ్ అయి ఉంటాయి, సో డిఎల్ఎక్స్ లిమిటెడ్ ప్రై ఎడిషన్ అనుకోండి. ఇప్పుడు ఇది కూడా దీని ప్రైస్ కూడా 54 మ్యాక్సిమం చూపిస్తుంది చూడండి, ఓకేనా? 54,000 చూపిస్తుంది, అంటే 50 to 54,000, ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పుడు టు ఇండివిజువల్గా మనం చేశాను, సో డీలర్ ప్రైస్ అనేది చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి, 45,000 to 48,000, ఓకేనా? చూడండి ఈ ప్రైస్ అనేది చూడండి. సో దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. సో ఇక్కడ సేల్ అనేది మనం చూసాం, సో బై కూడా ఇక్కడ సేల్ పక్కకు బై ఉంది కదా, బై అంటే నేను కొనాలనుకుంటాను ఒక వెహికల్ అనేది, నేను బై చేయాలనుకుంటాను. సో సేమ్ ఇదే వెహికల్ సేమ్ చెక్ ప్రైస్ అనేది క్లిక్ చేశాను చూడండి, అంటే ఇన్ని కిలోమీటర్లు ఉన్న ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్, సారీ నేను సెలెక్ట్ చేయలేదు, ఇండివిజువల్ డీలర్ అని చెప్పి, ఓకే ఇండివిజువల్ అనుకుంటాము, బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డీలర్ అనేది ఇండివిజువల్ సెలెక్ట్ చేశాను, ఇండివిజువల్గా అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి మనం బై చేయాలనుకుంటున్నాం. సో ఎంతలా బై చేయవచ్చు, ఒక కొనాలనుకుంటే 48,000 to 51,000లో కొనవచ్చు మనం, ఓకేనా? అంటే 25,000 కిలోమీటర్ తిరిగినట్టయితే 2019 మోడల్ అయితే ఇన్ని కిలోమీటర్ ఈ ఇయర్ బండి ఇన్ని కిలోమీటర్లు తిరిగితే ఇంతలో కొనవచ్చు అని ఎగ్జాక్ట్ ప్రైస్ మనకు చూపిస్తుంది వితిన్ 10 సెకండ్స్ చూడండి. సో బ్యాక్ వస్తున్నాను. సో అదే డీలర్కి అయితే చూడండి, సేమ్ మెథడ్ డీలర్ దగ్గర ఉంటే 48 to 51 సేమ్ చూపిస్తుంది. డీలర్ దగ్గర ఎగ్జాంపుల్ సెకండ్ వెహికల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి. సో మైక్ టెస్టింగ్ ఓకే. సో యూజ్డ్ వెహికల్స్ అనేది చూశారు కదా, సో ఇప్పుడు పైన చూడండి న్యూ అని క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ అంటే ఇక్కడ చూడండి, సేమ్ సెర్చ్ వెహికల్ అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూ అంటే అండర్స్టాండింగ్ షోరూమ్ ప్రైస్ మనకు ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఇందులో చూద్దాం.
చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ హోండా యాక్టివా చూడండి ఫ్రెండ్, హోండా యాక్టివా సేమ్ కాపీ చేసి పేస్ట్ చేశాను, ఇక్కడ చూపిస్తుంది చూడండి. హోండా యాక్టివా అని టైప్ చేసిన తర్వాత మీకు 5G సేమ్ వెహికల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కింద హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను. మీ లొకేషన్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ స్టేటు. సో ఇక్కడ ఏ ప్రైస్ ఉంది అనేది చెక్ చేసు సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ ప్రైస్ క్లిక్ చేశాను చూడండి, ప్రజెంట్గా 70,132 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 57,000, రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7,000, ఇన్సూరింగ్ 2,500. సో టోటల్గా 70,000 అనేది ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్గా. సో మోడల్ ఎక్స్టెండ్ మోడల్ అనేది రావడం వలన 1,000-2,000 తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇయర్ వైజ్గా లేదంటే హాఫ్ ఇయర్లీగా తగ్గుతూ ఉంటుంది. సో ఈ హోండా కంపెనీ అనేది రీసేల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇమీడియట్గా ఎక్కువ తగ్గదు. వెహికల్ ఎక్స్చేంజ్ అనేది మనము ఎంతగా ఎంతలో చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్ ప్రైస్, అంటే ఫ్యూచర్లో ఎంత ప్రైస్ ఉండవచ్చు చూడండి. ఫ్యూచర్ క్లిక్ చేస్తున్నాను, ఈ ఫ్యూచర్లో ఎంత ప్రైస్ ఉండవచ్చు. సేమ్ వెహికల్ నేను హోండాది క్లిక్ చేశాను, వచ్చింది కదా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఎన్ని కిలోమీటర్స్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. రీసేల్ ఇయర్ 2019 కాబట్టి సారీ ఫ్యూచర్ ఇయర్ అంటే ఒక 1 ఇయర్ అంటే ఇప్పుడు 2021 అంటే 1 ఇయర్లో లేకుంటే ఒక 2022 అనుకోండి చూడండి. ఎక్స్పెక్టెడ్ కిలోమీటర్స్ డ్రైవెన్ పర్ ఇయర్ ఓకే, ఇప్పుడు 1 ఇయర్ అనుకో. సో ఇది చూడండి, ఇది కంపల్సరీ అంటుంది అయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అని ఇక్కడ మనం ఇచ్చాము. సో ఎక్స్పెక్టెడ్ అప్పటి వరకు అంటే మనము సేమ్ ఒక 50,000 వేసాము. సో ఈ దీని ఫ్యూచర్ వాల్యూ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, 24,000 to 25,000 అంటే ఎక్స్ట్రా మనం 50,000 to 25,000 యాడ్ చేసాం కాబట్టి అప్పుడు ఆ ప్రజెంట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. వింటున్నారు కదా, ఆ ప్రజెంట్ వాల్యూ అనేది ఉంటుంది 2025 అంటే 5 ఇయర్స్ ఓకేనా. ఇలా మనం ఫ్యూచర్ వాల్యూ అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ కింద చూడండి, ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్స్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూడండి, డౌన్లోడ్ అండ్ రిపోర్ట్స్ అండ్ ఇక్కడ ఈ రీసెంట్ సెర్చెస్ అన్నది కదా, అంటే రీసెంట్గా మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూపిస్తుంది చూడండి. నేను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూపిస్తుంది. సో ఈ డౌన్లోడ్ రిపోర్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అబౌట్ OBV, సో ఇది క్లిక్ చేసినట్టయితే మీకు OBV అంటే దీనికి సంబంధించిన యాప్, దీనికి సంబంధించిన యాప్ గురించి అనేది మెన్షన్ చేశారు ఇన్ఫర్మేషన్ చూడండి. వెహికల్ న్యూ వెహికల్ బ్యాంక్ దీనికి టైఅప్ ఉన్న బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది అనలైజ్ చేసే లింకప్ ఉన్న కంపెనీస్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. వీలుంటే చదువుకోవచ్చు మీరు. సో ఇది అల్గారిథమిక్ ప్రైజింగ్ ఇంజన్. సో ఫోర్ మార్కెట్ ఆఫ్ యూజ్డ్ వెహికల్స్ 21st century డేటా సైన్స్ చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది ఫ్రెండ్స్ ఇందులో, ఇది చూసి మీరు చూసుకోవచ్చు. సో చూసేయాలి కదా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇలా ఉంటుంది. సో నాకు తెలిసి ఈ యాప్ అయితే మనకు యూజ్డ్ వెహికల్స్ న్యూ వెహికల్స్ ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకోవచ్చు. యాప్ చాలా బాగుంటుంది. సో ఈ యాప్ గురించి ఇది ఫ్రెండ్స్ ఓకేనా.